హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి నువ్వులతోని చుక్క కూర పచ్చడి చూపిస్తున్నాను. చుక్క కూర పచ్చడి అంటే అందరికీ చాలా ఫేవరెట్ కదండి, చాలా బాగుంటుంది. ఇది ఇష్టం లేని వాళ్ళు అంటూ ఉండరండి. ఇది పప్పు చేసిన పచ్చడి చేసుకున్న మనకి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎలా చేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తున్నాను, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ముందుగా మీరు ఆకుకూరని అంటే చుక్క కూరని కంప్లీట్గా కడిగేసుకోండి. కడిగిన తర్వాత కట్ చేసుకోండి. ఇవే కాదు, ఏ ఆకుకూరలు మనం కట్ చేసుకున్నా కానీ ఎప్పుడైనా కడిగి కట్ చేసుకుంటే విటమిన్స్ అన్నవి మనకి ఎటు పోవు అన్నమాట. మీరు ఎప్పుడైనా ఆకుకూరలు ముందుగా కడిగేసి కట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఆకులన్నీ అన్నీ రెడీ చేసుకొని పెట్టేసుకోండి. చుక్క కూర అంతా కూడా ఇంత మనకి ఒక 5 కట్టలు చుక్క కూర తీసుకున్నాను నేను. ఇప్పుడు మీరు దీంట్లో ముందుగా 1 స్పూన్ల నువ్వులను తీసుకోండి. ఈ నువ్వులు వేయించి మనం పొడి చేసుకొని రెడీ పెట్టేసుకోవాలి. ముందుగానే నువ్వులు వేయించి పొడి చేసుకోండి. ఇదేమాత్రం కూడా మనకి మాడకుండా జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో కొంచెం చిటపటలాడేంత వరకు మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నాకు వేగిన తర్వాత ఇప్పుడు ఆ నువ్వుల పొడిని తయారు చేసి రెడీ పెట్టేసుకోండి. పెట్టిన తర్వాత మరొక బౌల్లో 1-4 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. పచ్చిమిర్చి 10-15 తీసుకుంటే సరిపోతుందండి. ఘాటు ఎక్కువగా ఉంటే కొంచెం చూసి తక్కువగా వేసుకోండి. ఉల్లిపాయలు 2 తీసుకోండి. మీడియం సైజ్ అయితే 1 సరిపోతుందండి. ఇలా మీరు ఈ ఉల్లిపాయలని పచ్చిమిర్చిని దొరగా ఫ్రై చేసుకోండి ఆయిల్లోనే. ఇంకొంచెం అంటే ఉల్లిగడ్డలు మరీ నల్లగా కాకుండా మరీ పచ్చిగా లేకుండా ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత మీరు ఈ చుక్క కూరనంతా కూడా దీంట్లో వేసేసి మీరు ఈ నూనెలో బాగా ఉడకాలండి. ఈ చుక్క కూర అనేది పచ్చివాసన ఏమాత్రం లేకుండా మీరు ఉడికించుకోండి. ఇది ఎక్కువసేపు టైం పట్టదండి, తొందరగానే ఉడుకుతుంది. మనకి చుక్క కూర అయినా గోంగూర అయినా త్వరగా ఉడికిపోతుంది మనకి. ఇప్పుడు మీరు చుక్క కూరని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు అలా ఉడకనివ్వండి. ఉడికిన తర్వాత మీరు దీంట్లో ఒకసారి కలపండి. మనకి ఆయిల్ కొంచెం పైకి తేలిందా లేదో చూసుకోండి. ఆ తర్వాత 10 వెల్లుల్లిపాయలు పొట్టు తీసి వేసేసుకోండి. ఇప్పుడు మీరు దీన్ని మిక్సీ వేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం చల్లారనిచ్చేసి మీరు మిక్సీ వేసేసుకోండి. ఇలా కొంచెం దగ్గర పడాలి నీరంతా ఇంకిపోయేంత వరకు. ఈ చుక్క కూరని ఉడికించుకుంటే సరిపోతుంది. దీంట్లో మీరు తగినంత ఉప్పు వేసుకోండి. ఇలా మరీ మెత్తగా చేయకండి. ఆల్రెడీ మనకి చుక్క కూర చాలా సెన్సిటివ్గా ఉంటుంది, తొందరగా మనకి గ్రైండ్ అయిపోతుందండి. 1-2 సార్లు ఇలా తిప్పేసి బంద్ చేయండి, ఎందుకంటే మనకి చుక్క కూర అన్నది మరీ మెత్తగా అయిపోతుంది. దీంట్లోనే మీరు ఇప్పుడు నువ్వుల పొడిని కలిపేసుకోండి. ఈ నువ్వుల పొడి మెత్తగా పట్టుకోండి. ముందుగానే ఈ పౌడర్ని దీంట్లో కలిపేసుకోండి. మళ్ళీ తర్వాత మీరు మిక్సీ ఏం వేయకండి, ఎందుకంటే ఈ చుక్క కూర అనేది బాగా పేస్ట్లాగా మెత్తటి పేస్ట్లాగా అయిపోతుంది. ఇలా కచ్చా పచ్చాగా మీరు మిక్సీ వేసేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని పోపు వేసుకున్నాము. దీంట్లో 1-2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఇలా వేసిన తర్వాత 1/2 స్పూను ఆవాలు వేసుకోండి. ఆవాలు కొంచెం వేగిన తర్వాత దీంట్లో మీరు జీలకర్ర వేసుకోండి. 1/2 స్పూను జీలకర్ర, అలాగే ఎండుమిర్చి మీరు 2 కానీ 3 కానీ వేసుకుంటే సరిపోతుంది. ఈ పోపులోనే మనం ఈ చుక్క కూర పచ్చడిని వేసేసుకోవాలి. లేదంటే మీరు కొంచెం చల్లారిన తర్వాత అయినా కలుపుకోవచ్చండి, ఎందుకంటే నువ్వులు వేసాం కాబట్టి త్వరగా గట్టిపడుతుంది. ఈ పచ్చడి వేయగానే స్టవ్ బంద్ చేసి కలిపేసి మీరు సర్వ్ చేసుకోవడమే. మీరు సపరేట్ బౌల్లోకి ఈ ఆయిల్ అంతా పచ్చడిలో కలిసిన తర్వాత వెంటనే తీసి మరో బౌల్లో పెట్టేసుకోండి. లేదంటే మరి మనకి నువ్వులు వేసాం కాబట్టి తొందరగా గట్టిపడుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మీరు రైస్లోకి ఒకసారి తిని ట్రై చేసి చూడండి, టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఈ విధంగా ఒకసారి చుక్క కూర పచ్చడిని ట్రై చేసి చూడండి. ఈ నువ్వుల కాంబినేషన్తో ఎక్సలెంట్ రెసిపీ అండి ఇది.
ఈ నువ్వుల్లో కూడా మనకి క్యాల్షియం ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఓకేనండి, అందరికీ థ్యాంక్ యూ అండి. మీరందరూ కూడా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి.